పేరు శ్రీహారిక ఈరోజు మనం చికెన్ జాయింట్ ఫ్రై బిర్యానీ చేసుకుందామండి టేస్ట్ చాలా బాగుంటుందండి అసలు ఈ విధంగా నేను చెప్పిన విధంగా చేసుకోండి చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అసలు మౌత్ వాటరింగ్ రెసిపీ అండి చూడండి ఒక్కసారి బిర్యానీ కానీ అసలు రాయితాతో ప్లస్ ఇలా జాయింట్స్ ఇలాగే తినేస్తారండి ఎంత బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి చికెన్ జాయింట్ ఫ్రై బిర్యానీకి కావాల్సిన పదార్థాలు చూసుకుందామండి చికెన్ అండి ఇది 1 కేజీ చికెన్ శుభ్రంగా పసుపు ఉప్పుతోని కడుక్కొని వాటర్ ఏది లేకుండా గట్టిగా పిండేసుకున్నాను ఇలా జాయింట్స్లా కట్ చేయించుకోండి అప్పుడు బాగుంటుంది నెక్స్ట్ అలాగే స్పైసెస్ అండి కారం మీరు ఎంత తింటారో అంత కారం తీసుకోండి నేనైతే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం తీసుకున్నాను అలాగే ధనియాల పొడి ఒక 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి అలాగే జీలకర్ర పొడి ఒక 1.5 స్పూన్ జీలకర్ర పొడి అలాగే గరం మసాలా అండి గరం మసాలా కూడా 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గరం మసాలా అలాగే సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు తీసుకోండి అలాగే పసుపు అండి ఒక 1/2 టేబుల్ స్పూన్స్ పసుపు సరిపోతుంది అలాగే 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ సరిపోతుంది అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక పెద్ద టేబుల్ స్పూన్తో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను దీని రెసిపీ ఇలా చేసుకోండి చాలా టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది అలాగే వెనిగర్ అండి వెనిగర్ ఇది ఈ మూతతోని 2 కప్స్ ఆఫ్ వెనిగర్ సరిపోతుంది యాడ్ చేసుకుంటే వెనిగర్ స్మెల్ అది ఏం ఉండదు అలాగే ఆయిల్ అండి డీప్ ఫ్రైకి తగ్గట్టు ఆయిల్ తీసుకోండి అలాగే కొత్తిమీర అండి కొంచెం కొత్తిమీర కూడా కావాలి పైన జల్లుకుందాం బాగుంటుంది చికెన్లోని మనం ముందుగా తీసి పెట్టుకున్న స్పైసెస్ అన్నిటినీ యాడ్ చేసేసుకుందామండి అలా యాడ్ చేసేసుకోండి అన్నీ వేసేసుకోండి వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా వెనిగర్ 2 టేబుల్ స్పూన్స్ అదే అండి 2 కప్స్ ఆఫ్ వెనిగర్ వెనిగర్ని కూడా యాడ్ చేసేసుకొని అలాగే కొంచెం కొత్తిమీర కొంచెం బాగా అన్నీ కలిసేటట్టు కలుపుకోండి చూడండి మొత్తం చికెన్కి నేను బాగా అన్నీ మొత్తం స్పైసెస్ అన్నీ అంటేటట్టు బాగా కలిపేసుకున్నానండి ఇక్కడ ఇలాగా చిల్లులు పెట్టుకోండి చిల్లులు పెట్టుకుంటే కొంచెం కట్ చేసుకొని పెట్టుకుంటే లోపలికి బాగా వెళ్తుందన్నమాట ఇది మినిమం 1 అవర్ మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి బాగా మ్యారినేట్ చేసుకుందాం 1 అవర్ మినిమమ్ లేదు మీ దగ్గర టైం ఉంది అనుకుంటే కొంచెం ఎక్కువసేపు పెట్టుకున్నా సరే బాగుంటుంది ఎంత ఎక్కువసేపు మనం మ్యారినేట్ చేస్తే చికెన్ పీసెస్ అంత బాగుంటాయి టైం ఉంటే 1 అవర్ కంటే ఎక్కువ పెట్టుకోండి లేదు అంటే 1 అవర్ అయినా సరిపోతుంది చూడండి 1 అవర్ అయిపోయిందండి మ్యారినేట్ బాగా అయ్యింది 1 అవర్ అయిపోయింది ఇప్పుడు తీసుకున్నాను దీన్ని మనం ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం చూడండి ఆయిల్ ఈ మాత్రం ఆయిల్ సరిపోతుంది డీప్ ఫ్రై అంటే మరీ దీన్ని నిండుగా వేసేసుకొని అవసరం లేదు ఆయిల్ చూడండి మీకు చూపిస్తుందని ఇలా చేసి ఈ మాత్రం ఆయిల్ సరిపోతుంది ఆయిల్ బాగా హీట్ అయిందండి ఇప్పుడు మనం ఈ జాయింట్ని ఇలా తీసుకొని వేసేద్దాము చూసుకోండి ఆయిల్ తుందుతుంది మూత పెట్టేసుకోండి ఫ్రెండ్స్ చూడండి మొత్తం అంతా బాగా కాల్చుకున్నాం కదండి మీరు ఇలా టర్న్ చేసుకొని ఇటువైపు మధ్యన ఇలా సైడ్కి మొత్తం బాగా కాల్చుకోండి అప్పుడు బాగా అంతా కాలుతుంది ఇప్పుడు మనం బాగా ఫ్రై చేసుకున్నాం కదండి తీసేసుకుందాం అలాగే మిగతా వాటిని కూడా మనం ఫ్రై చేసేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు బిర్యానీ తయారీకి కావాల్సిన పదార్థాలు చూసుకుందామండి చూసుకుందాం ఆయిల్ అండి 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ సరిపోతుంది దీంతో అలాగే ఒక పెద్ద 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే వీటన్నిటినీ మనం మిక్సీ పట్టుకుంటామండి మీడియం సైజ్ ఉల్లిపాయలు 2 తీసుకున్నాను అలాగే కొబ్బరి ముక్క అండి ఒక చిన్న సైజ్ కొబ్బరికాయ 1/2 చిప్ప సరిపోతుంది అలాగే కొత్తిమీర పుదీనా అండి కొంచెం తీసుకున్నాను అలాగే ఇవన్నీ మసాలాలు యాలకులు ఒక 5 తీసుకున్నాను లవంగాలు 5 అలాగే ఒక 1/2 స్పూన్ షాజీరా అన్నీ తీసుకున్నాను అలాగే పచ్చిమిరపకాయలు 3 తీసుకున్నాను అలాగే టమాటీలు మీడియం సైజ్ టమాటీలు 2 తీసుకున్నానండి వీటన్నిటినీ మనం పేస్ట్ చేసుకుంటామన్నమాట అలాగే సాల్ట్ గరం మసాలా సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి అలాగే గరం మసాలా 1 స్పూన్ గరం మసాలా అండి అలాగే ఇవి మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటామండి ఆనియన్స్ ఇంకా ఇది ఆకు ఇంకా ఒక 2 తీసుకున్నాను ఎందుకంటే మనం ఆల్రెడీ మనం పేస్ట్లో వేసుకుంటాం కాబట్టి ఇంకొంచెం 2 ఆయిల్లో వేసుకోవడానికి మసాలా ఐటమ్స్ కూడా తీసుకున్నాను ఇదిగోండి అలాగే రైస్ అండి ఈ కప్తో 2 కప్స్ రైస్ ఇది 1/2 కేజీ గ్లాసు దీంతో 2 కప్పులు రైస్ తీసుకున్నాను ఇప్పుడు మనం వీటన్నిటిని మిక్సీ చేసుకుందామండి మిక్సీ జార్లో వీటన్నిటినీ వేసేసుకోండి అంతటినీ బాగా పేస్ట్ చేసుకుందామండి చూడండి ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము బిర్యానీలోకి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకుందామండి
ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా సగం ఆనియన్, ఆ ఆనియన్ ఇంకా రెండు యాలకులు, రెండు జీలకర్ర, షాజీరా అన్నీ వేసేసుకోండి. ఉల్లిపాయలు కొంచెం మగ్గినాయి కదండి. ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకోండి. మొత్తం అంతా యాడ్ చేసేసుకోండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి. మొత్తాన్ని బాగా కలయబెట్టండి. బాగా కలుపుకొని ఒక 3 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకుందామండి. ఫ్రెండ్స్ ఒకసారి మూత తీసి చూసుకుందాం. బాగా కుక్ అయిందండి. సాల్ట్, గరం మసాలా కూడా యాడ్ చేసేసుకోండి. రెండింటిని బాగా కలుపుకోండి. ఒక్క 1 మినిట్ మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకుందాం. 1 మినిట్ అయింది కదండి, మూత తీసి చూసుకుందా. కడిగి పెట్టుకున్న రైస్ ఉంది కదండి, మొత్తాన్ని యాడ్ చేసుకోండి. రైస్ మొత్తం బాగా కలిపేసుకున్నాం కదండి. ఇప్పుడు వాటర్ వేసుకుందాం. మనం 1 గ్లాస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోండి. మీకు బియ్యం అన్నం పొడి పొడిగా రావాలి అనుకుంటే 3 గ్లాసెస్ వేసుకోండి. లేదంటే కొంచెం మెత్తగా పిల్లలు కూడా తినాలి అనుకుంటే 4 గ్లాసెస్ వేసుకోండి. నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను. మొత్తం వాటర్ వేసుకొని బాగా కలుపుకొని ఒకసారి ఉప్పు ఉందో లేదో చూసుకొని మూత పెట్టేసుకోండి. 2 విజిల్స్ వచ్చినంత వరకు వెయిట్ చేయండి. చాలా బాగా మొత్తం కలుపుకుందామండి. ఒకసారి ఇలా జస్ట్ అత్తుకోండి అంతే. ఇలాగా మొత్తం అంటే గబగబా కలిపేయొద్దు, విరిగిపోతుంది. నేను మీకు మొత్తం కలుపుకొని డిష్ అవుట్ చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్ చూసారు కదా ఎంతో టేస్టీ టేస్టీ అయిన చికెన్ జాయింట్ ఫ్రై బిర్యానీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ సూపర్గా ఉందండి. చూడండి ఒక్కసారి, వావ్. అంతా మొత్తం అంతా కాల్చుకున్నాం కదా మనం, చాలా టేస్ట్ ఎదిరిపోతుందండి. ఈ విధంగా చేసుకోండి, డెఫినెట్గా అందరూ తినేస్తారు. ఇంకా బిర్యానీ అయితే సూపర్ అండి, చాలా బాగుంది. రాయితాతో ఈ చికెన్ జాయింట్స్తో తింటే అద్దూర్స్ అండి. డెఫినెట్గా మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్ చేయండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.